స్టీల్ ప్లాంట్ ఉద్యమం అనేది ఒకవైపున ఎన్నికల వేళ అకస్మాత్తుగా రగిలినటువంటిది వాస్తవానికి గతంలో ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయం కొనసాగింపే కానీ ఇక్కడ రాజకీయ పార్టీలు ఎవరికి వారే యమునా తీరేలాగానే ఉంది ప్రస్తుతం జరుగుతున్నటువంటిది అదే అందరూ మద్దతు ఇచ్చేవాళ్ళే కానీ ఏ ఒక్కళ్ళు కూడా కలిగి కలవడానికి సిద్ధంగా లేరు పక్కన వాళ్ళతో కలిసి ఉద్యమం చేయడానికి సిద్ధంగా లేరు అందరూ కార్మిక సంఘాలకు మద్దతిస్తారు కానీ కలిసి ప్రయాణం అన్నటువంటిది మాత్రమే కష్టమవుతుంది అందులో నుండి వాళ్ళ ఆగ్రహాన్ని ఓట్లుగా మలుచుకోవాలి లేదా వాళ్ళ ఆగ్రహాన్ని పెంచి ఎదుటి పార్టీని నాశనం చేసి ఎదగాలన్నటువంటి కోరికతోనే ఉంటున్నారు తప్పించి దాన్ని కాపాడటానికి కావలసినటువంటి కార్యాచరణ దిశగా లేనే లేదు ఇదే అతి పెద్దదైనటువంటి సమస్య ఆంధ్రప్రదేశ్కి అతి పెద్దదైనటువంటి శాపం రాష్ట్ర విభజనకి ముందు నుండి జరుగుతున్నటువంటి పరిణామాలలో ఇది పతాక స్థాయి అని చెప్పచ్చు విశాఖ స్టీల్ ప్లాంట్ కష్టాలు నష్టాల గురించి పెద్ద ఎత్తున అనేక మంది పోస్టులు పెడుతున్నారు అందులో రకరకాలు ఉన్నది మూడొంతుల మంది విశాఖ స్టీల్ ప్లాంట్ ఎలాగ ప్రైవేటైజ్ చేస్తారని నిలదీస్తుంటే ఒక పది శాతం మంది అనుకోవచ్చు అది భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు అవ్వచ్చు అక్కడ పదిహేడు వేల మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ పదిహేడు వేల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంటే ఎంతమంది ఎక్కువైపోయారు యూనియన్ నాయకులు తింటుంటారు వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తారు వాళ్ళు స్టీల్ అమ్ముకుంటారు తుక్కు పేరుతో అమ్ముకుంటారు ఇట్లాంటి ప్రచారాలు చేస్తున్నారు ఒకటే గుర్తు అమ్ముకుంటుంటే కేంద్ర ప్రభుత్వం నిద్రపోతుందా తీసుకెళ్ళి బొక్కలతో వేయండి ఎవడడిగేడా అవినీతికి పాల్పడే వాళ్ళని అరెస్ట్ చేయొద్దు లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దని ఎవరైనా చెప్పారా దొంగని పట్టుకోవడం మానేసి దొంగతనం జరుగుతుంది కాబట్టి దొంగతనాన్ని చట్టబద్ధం చేస్తారు ఎవరన్నా తప్పుడు పని జరుగుతుంటే తప్పుడు చేసే వాళ్ళని కంట్రోల్ చేయడం మానేసేసి దాన్ని తీసుకొచ్చేసి జనరల్ రెగ్యులరైజ్ చేసుకుంటారా ఇక్కడ బేసిక్గా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి మిగతా ప్రభుత్వ రంగ సంస్థలది వేరు ఇది వేరు ఎందుకు వేరు అనాల్సి వస్తుందంటే దీనికి ఉన్నది సోర్స్ పక్కన అన్ని వేల ఎకరాల భూమి ఉంది ఆ భూమిని అమ్మినా వచ్చే డబ్బులతో దీన్ని అప్పు తీర్చచ్చు దీనికి మళ్ళీ పెట్టుబడి పెట్టచ్చు దీనికి ఒక క్యాప్టివ్ మైన్స్ కూడా ఇవ్వచ్చు అది అమ్మడానికి వీలు లేదు ఇది ఎట్లాగే ఉండాలని ఎవడన్నా అంటే అప్పుడు తే తేల్చండి అప్పుడు వాడిని వెలివేయండి లేదా అట్ట కాదనుకుంటే వదిలిపారేమనండి అప్పుడు కానీ ఇక్కడ సోర్స్ ఉండి కూడా సోర్సుని వాడుకోకుండా శాంతం ముసిపడేసి ప్రైవేట్ వాడికి మొత్తం ఇచ్చేసేసుకుంటాం వల్ల ప్రయోజనం లేదు ప్రైవేట్ వాడికి ఇచ్చినా దేని దాన్ని విడివిడిగానే కేంద్ర ప్రభుత్వాలే డబ్బులేమి వరకునే వదిలేసుకో అయ్యి ఎంత లాక్కోవాలో అంతా లాక్కుంటుంటారు కేంద్రమైనా రాష్ట్రమైనా ఎవరైనా సరే కానీ ఇక్కడ సమస్య అది కాదు ఇప్పుడు కేంద్రానికో రాష్ట్రానికో డబ్బులు రావడం కాదు అక్కడ లక్షలాది మంది ఉపాధితో ముడిపడి ఉన్నటువంటి అంశం లక్షలాది కుటుంబాల జీవితాలతో ముడిపడి ఉన్న చేయని తప్పుకి బలయ్యేటువంటి అంశం తప్పు జరిగింది ఏదన్నా ఉందంటే పర్యవేక్షణ చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని లేదా పర్యవేక్షణ చేస్తున్నటువంటి ఐఏఎస్ అధికారులు వాళ్ళ చేతకానితనానికి కార్మికుల్ని బలిపశలు చేయకూడదు కార్మికులని బలిపశలు ఎప్పుడవుతారంటే అక్కడ క్వాలిటీ సరిగ్గా లేకపోతే క్వాలిటీ సక్రమంగా ఉందన్నటువంటి విషయం వాస్తవం అదే ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కనీసం నలభై శాతం కట్టడాలు ఓన్లీ బికాస్ ఆఫ్ విశాఖ స్టీల్ ప్లాంట్తోనే నిర్మాణం జరిగింది స్టీల్తోనే నిర్మాణం జరిగింది కాస్ట్ ఎక్కువైతే అది తగ్గించడానికి ఉన్న మార్గమే క్యాప్టివ్ మైన్ అది ఎలా రావాలన్నటువంటి దానికి ఇక్కడ నేను చెప్తున్నటువంటి కాన్సెప్ట్ ఇది ఒక ఎమికబుల్ సొల్యూషన్ కాకుండా సాగ తీసుకుంటూ తిట్టుకోవడం వల్ల ఫలితం లేదు ఇది దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం